నమస్తే మై సెల్ఫ్ సరసిజ వెల్కమ్ టు మైత్రే న్యూస్ ముందుగా హెడ్లైన్స్ అమ్మకానికి రాజీవ్ స్వగృహ స్థలాలు ప్లాట్లు చేయాలని అధికారులకు కరీంనగర్ కలెక్టర్ ఆదేశాలు इंटर పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు ఉన్నత స్థాయి వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ సిపి విధుల్లో డాక్టర్ల నిర్లక్ష్యం రోగుల ఇబ్బందులు కరీంనగర్ సర్కార్ ఆసుపత్రిలో పర్యవేక్షణ కరువు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి డ్రగ్స్ పై ఎక్సైజ్ శాఖ అధికారుల అవగాహన ఇక వార్తలోని అంశాలు స్థలాల అమ్మకానికి ప్రభుత్వం చర్యలను ముమ్మరం చేస్తోంది హైదరాబాద్ లోనే కాకుండా జిల్లాలోని ప్రభుత్వ స్థలాల అమ్మకాలకు కార్యచరణ చేపట్టింది సర్కార్ ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లాలోని రాజీవ్ స్వగృహ స్థలం అమ్మకానికి చర్యలు చేపట్టారు అధికారులు తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్లోని 87 ఎకరాల స్థలాన్ని విక్రయించేందుకు ఆదేశాలు జారీ చేశారు జిల్లా కలెక్టర్ కర్ణన్ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామంలోని 87 ఎకరాల రాజీవ్ స్వగృహ స్థలం అమ్మకానికి నోటిఫికేషన్ జారీ కానుంది దీనిపై గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో జిల్లా అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ ఇతర అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు జిల్లా కలెక్టర్ కర్ణన్ నుస్తులాపూర్ గ్రామంలోని రాజీవ్ స్వగృహకు చెందిన 87 ఎకరాల స్థలం అమ్మకానికి నోటిఫికేషన్ జారీ చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు జంగల్ క్లియర్ చేసి ప్లాట్లుగా ఏర్పాటు చేయాలని సుడా వైస్ చైర్మన్ ను ఆదేశించారు లేఅవుట్ తయారు చేసి మార్కెట్ రేట్లు వెంటనే నిర్ణయించాలని ఇందుకు సంబంధించిన వివరాలను వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచాలన్నారు ఈ వెబ్‌సైట్ ను వచ్చే నెల 29 నుండి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్ కరీంనగర్ ఆర్డీఓ ఆనంద్ కుమార్ ల్యాండ్ సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ అశోక్ ఇతర అధికారులు పాల్గొన్నారు I just asked DTCPO to get final also approval for the same layout. By tomorrow we will get it done by DTCP Hyderabad. Second most important thing now is notification. Draft notification has been draft notification has to be issued by auctioning authority as per the guideline. And auctioning authority now this will be district collector. In SMB areas it is HMB. So either SUDA or district collector has to issue notification. Notification is nothing but an announcement of auction date and pre-bid meeting dates, which has to be published on website and also newspapers. Before that, we have to have some site preparation ready. So, they have discussed this now, sir. We have sanctioned the whole 98 lakhs for SUDA. So, what I was requesting is if they can break jungle clearance and stone fixing separately, so the nomination basis pe na work rape start chahiye bachu. Meet the balance, they can call for tender because that will take time. Okay. That we can do. No problem. That you start doing it online tomorrow morning. But 1 month in India, you will have to do it. It is only 1 month mandate in India. టెన్త్ ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తామన్నారు కరీంనగర్ జిల్లా కలెక్టర్ కర్ణన్ పరీక్ష నిర్వహణలో నిర్లక్ష్యానికి తావు లేకుండా పోలీస్ రెవెన్యూ వైద్య పోస్టల్ శాఖ అధికారుల సమన్వయంతో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూస్తామని తెలిపారు హైదరాబాద్ నుండి ఉన్నతాధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లు సిపి ఎస్పి విద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి 10th ఇంటర్ పరీక్షల నిర్వహణపై ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ దేవశ్రీతో కలిసి హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ సందర్భంగా పలు అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు వచ్చే నెల 6 నుండి ఇంటర్ పరీక్షలు మే 23 నుండి 10వ తరగతి పరీక్షలు నిర్వహించనున్నందున తీసుకోవాల్సిన ప్రత్యేక చర్యలను వివరించారు కరీంనగర్ జిల్లాలో 10th ఇంటర్ ఎగ్జామ్స్ నిర్వహణపై తీసుకుంటున్న చర్యలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఉన్నతాధికారులకు వివరించారు జిల్లా కలెక్టర్ కర్ణన్
ఇంటర్కు జిల్లాలో 51 సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని, 10th కు 81 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అన్ని పరీక్ష సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలు చేయడం జరుగుతుందని, సెంటర్ల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు, ప్రశ్నపత్రం తరలించేటప్పుడు పోలీస్ భద్రత కల్పించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ సత్యనారాయణ, అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీనివాస్, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రాజ్యలక్ష్మి, జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు, పరీక్షల కమిటీ సభ్యులు జగన్మోహన్ రెడ్డి అధికారులు పాల్గొన్నారు. NPTCL and medical department and postal also, sir, because postal are the very crucial after the completion of the exam. Why could I have clear instruction given up during this, sir? So we are well, well prepared, sir. There is no problem from our side, sir. Thank you. Thank you. Regarding health, 1 a.m. per each center we are placing, sir, along with ORS packets and necessary first aid, sir. మానవ సేవ పెంపొందించేందుకు స్కౌట్ శిక్షణ దోహదపడుతుందన్నారు స్కౌట్ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పరమేశ్వర్. నేటి విద్యార్థులను రేపటి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని, ఇందుకు స్కౌట్ మాస్టర్లను తయారు చేస్తున్నట్లు తెలిపారు. కరీంనగర్ పారమిత స్కూల్లో స్కౌట్ మాస్టర్ల దీక్షను చైర్మన్ ప్రసాదరావుతో కలిసి సందర్శించి పలు సూచనలు చేశారు. కరీంనగర్ మంకమ్మతోట పారమిత ఉన్నత పాఠశాలలో స్కౌట్ మాస్టర్ల దీక్షను చైర్మన్ డాక్టర్ ప్రసాదరావు, స్కౌట్ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పరమేశ్వర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాస్టర్లకు బ్యాజ్, స్కార్ప్, వోగల్ క్యాప్ను అందజేశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై సూచనలు చేశారు. ఏప్రిల్ 24న ప్రారంభమైన ఈ దీక్ష 1 మే ముగుస్తుందని తెలిపారు. 21 మంది మాస్టర్లు ట్రైనింగ్ తీసుకున్నారని, ఆ తరువాత వీరు విద్యార్థులకు శిక్షణ ఇస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో లీడర్ కంగనాల రామరెడ్డి, స్టేట్ ఆర్గనైజర్ వెంకటేశ్వర్లు, శిక్షణ సిబ్బంది ఆనంద్, మల్లేశం ప్రిన్సిపల్స్ హనుమంతరావు, ప్రశాంత్ ఏవో తిరుపతిరావు, గైడ్ కేప్టెన్లు పాల్గొన్నారు. हमारी आत्मा में शुद्ध जगा देना, हमारे ध्यान में आओ, प्रभु आंखों में बस जाओ, अंधेरे दिन పిల్లల్లో పెరుగుతున్నటువంటి పిల్లల లోపల దేవుడు అంటే ప్రేమ, దైవభక్తి, దేశం అంటే దేశభక్తి, మనుషుల లోపల విభేదాలు చూడకుండా మనుషులందరి మానవాళిగా చూస్తూ మనుషులపై మమకారం పెంచుకోవడానికి, అలాగే పిల్లల లోపల స్వయంగా నియంత్రించుకునేటువంటి ఒక శక్తి తెచ్చుకోవడానికి, శక్తి సామర్థ్యాలు తర్వాత ఈ స్కిల్స్ కూడా డెవలప్ చేయడానికి ఈ స్కౌట్ కార్యక్రమం మన పరిమిత పాఠశాలలో ప్రారంభించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ సంవత్సరం అంతా కూడా ప్రతి అబ్బాయి ప్రతి అమ్మాయిలో ఈ స్కౌట్ ఉద్యమంలో ఉన్నటువంటి ఏవైతే మెలకువలు ఉన్నాయో, ముఖ్యంగా స్కిల్స్, నైపుణ్యాలు, దేశభక్తి, దైవం పట్ల సదాభిప్రాయం, ప్రజల పట్ల ప్రేమ, అనురాగం, ఎంతవరకు సహాయం చేయగలుగుతారో అవసరం వచ్చినప్పుడు చేయడానికి, పిల్లలు ఎప్పుడు ముందుకు రావడానికి ఈ ఉద్యమాన్ని చేపడుతున్నాం. ఇక్కడ పరమిత స్కూల్లో స్కూల్ రిక్వెస్ట్ పైన ఒక బేసిక్ కోర్స్ ఫర్ స్కౌట్ మాస్టర్స్ మేము కండక్ట్ చేశాము. ముఖ్యంగా స్కౌటింగ్ యొక్క ఉద్దేశము పిల్లల్లో ఉన్నటువంటి అంతర్నిహితమైనటువంటి ఏవైతే శక్తులు ఉంటాయో, వాళ్ళ యొక్క టాలెంట్స్ ఉంటాయో, వాళ్ళ యొక్క స్కిల్స్ ఉంటాయో, వాటిని వెలికితీసి పిల్లల్ని పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వ వికాసానికి వాళ్ళకి సహకరించడానికి ఈ స్కౌట్ యాక్టివిటీస్ మేము చేస్తూ ఉంటాము. దీంట్ లోపల ముఖ్యమైనటువంటి ఉద్దేశము మనిషి ఎట్ ద ఎండ్ చివరికి దేవుణ్ణి గుర్తించాలి, దైవ సేవయే. మామూలుగా మనం ఇంకో మాటలో చెప్తే మానవ సేవయే మాధవ సేవ అంటాము. పోలీస్ ఉద్యోగ దరఖాస్తుకు వయోపరిమితి పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు నిరుద్యోగులు. కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. కరోనా కారణంగా 2 ఏండ్లు, రాష్ట్రపతి ఉత్తర్వులతో మరో 2 ఏండ్లు
పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ కు ఆలస్యం అయిందన్నారు. ప్రస్తుతం 30 ఏళ్ల ఏజ్ లిమిట్ ను 2 ఏళ్లు పొడిగిస్తే తమలాంటి లక్షలాది మంది నిరుద్యోగులకు అవకాశం లభిస్తుందన్నారు. మధ్యప్రదేశ్, ఒరిస్సా, జార్ఖండ్, తమిళనాడు, కేరళ, రాజస్థాన్ లాంటి రాష్ట్రాలలో పోలీస్ ఉద్యోగాలకు 32 ఏండ్ల వయోపరిమితి ఉందని గుర్తు చేశారు. కర్ణాటక, గుజరాత్లలో 35 ఏండ్లు, పశ్చిమ బెంగాల్లో 36 ఏళ్ల వయోపరిమితి ఉందని, తెలంగాణలో మాత్రం 30 ఏళ్లకే పరిమితి చేయడం వల్ల తాము లాస్ అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ దీనిపైన పునరాలోచించి వయోపరిమితిని పెంచాలని కోరారు. కేసీఆర్ సార్ గారికి గౌరవం వీలైనటువంటి కేసీఆర్ సార్ గారికి మా యొక్క విన్నపం ఏంటంటే, ప్రజెంట్ మీరు మొన్న రీసెంట్గా ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో, పోలీస్ నోటిఫికేషన్లో ఏజ్ వయోపరిమితి అనేది చాలా తక్కువగా ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు ఒక 32 సంవత్సరాలు కానిస్టేబుల్కి ఏజ్ పెంచాలని మేమందరం కూడా ఇక్కడ ఏజ్ లాస్ అయిన వాళ్ళము. ఎందుకు లాస్ అయినామంటే దాని రీజన్ ఏంటంటే, కరోనా ఎఫెక్ట్ వల్ల 2 ఇయర్స్, నోటిఫికేషన్ రాక 2 ఇయర్స్, ఓవరాల్గా 4 ఇయర్స్ నుంచి మన తెలంగాణలో ఎలాంటి నోటిఫికేషన్ లేదు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మా నిరుద్యోగులకు వయసు పెంచే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మేము చాలా లాస్లో ఉన్నాం గత కొన్ని సంవత్సరాల నుంచి, 3-4 ఇయర్స్ నుంచి ఈ నోటిఫికేషన్ కోసమే మేము ప్రిపేర్ అవుతున్నాం. అలాంటిది ఇప్పుడు మాకు అందరికీ కూడా 1 మంత్, 2 మంత్స్ తోటి ఏజ్ అనేది మాకు సరిపోవట్లేదు. సో మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మా మీద అభిమానంతో ఒక 2 ఇయర్స్ ఏజ్ పెంచాలని మేమందరం కూడా ఇక్కడ మీట్ అయినాము. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా నిరుద్యోగులే, ఏజ్ లేనటువంటి క్యాండిడేట్స్. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మాకు ఏజ్ పెంచండి. దీనికి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మిమ్మల్ని కోరుతున్నాం. దారుల్ అన్సార్ సొసైటీ సేవలు అభినందనీయమన్నారు కరీంనగర్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. రంజాన్ మాసం సందర్భంగా పేద ముస్లిం కుటుంబాలకు సరుకులు పంపిణీ చేసిన సొసైటీ నిర్వాహకులను ఆయన అభినందించారు. నిరుపేదలను ఆదుకోవడంలో స్వచ్ఛంద సంస్థలు ముందుండాలని సూచించారు. కరీంనగర్ కశ్మీర్ గడ్డలోని షాలిమార్ ఫంక్షన్ హాల్లో దారుల్ అన్సార్ సొసైటీ ఆధ్వర్యంలో 200 పేద ముస్లిం కుటుంబాలకు సరుకులు, 300 రూపాయల చొప్పున నగదు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్రెడ్డి హాజరై మాట్లాడారు. దారుల్ అన్సార్ సొసైటీ అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని నిర్వాహకులు హఫీజ్ సయ్యద్ రిజ్వాను అభినందించారు. రంజాన్ పండుగను నగర ప్రజలు సుఖ సంతోషాలతో జరుపుకోవాలని, ప్రతి ఒక్కరి జీవితంలో నూతన కాంతులు వెదజల్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా దారుల్ అన్సార్ సొసైటీ నిర్వాహకులు కోమటిరెడ్డిని శాల్వాతో ఆత్మీయంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు షహీం షా, నదీం, హఫీజ్ లుక్మాన్, వసీం ఉన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది తీరు మారడం లేదు. వచ్చామా, సంతకం చేశామా, వెళ్లామా అన్నట్లుగా ఉంది కొందరి డాక్టర్ల తీరు. కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో డాక్టర్లు నామమాత్రంగా విధులు నిర్వహిస్తున్నట్లు వైద్య విధాన పరిషత్ కమిషనర్ ఆకస్మిక తనిఖీలలో వెల్లడైంది. 12 మంది డాక్టర్లకు మెమో జారీ చేశారు. గతంలోనూ జిల్లా కలెక్టర్ తనిఖీలలో సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. అయినప్పటికీ వారిలో మార్పు రాలేదు. కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిపై అధికారుల పర్యవేక్షణ కొరవాడుతుంది. డాక్టర్లు, సిబ్బంది ఎప్పుడు వస్తారో, ఎప్పుడు వెళ్తారో తెలియదు. ఏ డాక్టర్లు డ్యూటీలో ఉన్నారో, ఎవరు సెలవులో ఉన్నారో తెలియదు. ఇక ఆసుపత్రి సూపరింటెండెంట్కు ఎప్పుడు ఫోన్ చేసినా నో రెస్పాన్స్. తమను అడిగేదెవరో అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రోగులు తీవ్ర అవస్థ పడుతున్నారు. కొందరు ప్రైవేటుకు వెళ్తుండగా మరికొందరు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.
నిన్న కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. క్యాజువాలిటీ, ఓపీ, వివిధ విభాగాల్లో డాక్టర్లు లేకపోవడంతో ఓకింత అసహనానికి గురయ్యారు. డుమ్మా కొట్టిన 12 మంది డాక్టర్లకు మెమోలు జారీ చేశారు. వైద్య విధాన పరిషత్ సూపరింటెండెంట్ కమిషనర్ తనిఖీల్లో ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. రోగులకు చికిత్స చేయాల్సిన డాక్టర్లు హై రిస్క్ నిపంతో ఇతర ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నట్లు నిర్ధారించారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ గారు అజయ్ కుమార్ సారు సర్ప్రైజ్ విజిట్ చేశారు. చేసి 9:00 కల్లా సారు వచ్చేసారు. వచ్చి ఎవరెవరు వచ్చారు, హాస్పిటల్లో డ్యూటీలో ఎవరెవరు ఉన్నారు అనేది అదే క్రమంలో అన్ని రకాల సిబ్బంది గురించి కూడా అడిగి తెలుసుకున్నారు సారు. ఎవరైతే లేట్ వచ్చారో వాళ్ళ మీద తప్పకుండా చర్య తీసుకుంటానని కూడా చెప్పారు. టైము విధిగా పాటించాలి, 9:00 కల్లా వచ్చి హాస్పిటల్ అటెండ్ కావాలా, స్టాఫ్ నర్సుల డ్యూటీస్ కూడా టైం ప్రకారంగా జరగాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. తర్వాత మెడికల్ ఆఫీసర్స్ అందరినీ డాక్టర్స్కి మీటింగ్ తీసుకోవడం జరిగింది. హాస్పిటల్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయని కూడా అడిగి కనుక్కున్నారు సారు. అదేవిధంగా మళ్ళీ మన దగ్గర ఉన్న డిహెచ్ సైడు వార్డ్స్ కూడా పరిశీలన చేయడం జరిగింది. తర్వాత ఎంసీహెచ్కి విజిట్ చేసి ప్రతి రూమ్లో కూడా చూసుకొని ఎంతమంది గైనకాలజిస్ట్ ఉన్నారు, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, తర్వాత ఎన్ని డెలివరీస్ అవుతున్నాయి అన్ని సమాచారం కూడా ప్రతి ఒక్క డాక్టర్ని కూడా అడిగి తెలుసుకున్నా. ఎవరైనా రాని వాళ్ళకి అది మెమోలు కూడా ఇష్యూ చేస్తామని కూడా చెప్పినాను. కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో 20కి పైగా విభాగాలున్నాయి. ఆయా విభాగాల్లో ప్రతిరోజు వైద్య సేవలు అందించాల్సి ఉంటుంది. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 4 గంటల వరకు ఓపీ విధులు నిర్వహించాల్సిన డాక్టర్లు 12-1 గంట వరకే చెక్కేస్తున్నారు. సుదూర ప్రాంతాల నుండి చికిత్స కోసం వచ్చిన రోగులు డాక్టర్లు సిబ్బంది లేకపోవడంతో తిరిగి వెళ్తున్నారు. ఆసుపత్రిలోని పలు విభాగాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. బయోమెట్రిక్ మిషన్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. కానీ వీటిపై పర్యవేక్షణ లేకపోవడంతో కొందరు డాక్టర్లు సిబ్బంది సంతకం చేసి ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలోనూ జిల్లా కలెక్టర్ తనిఖీల్లో డాక్టర్ల నిర్లక్ష్యం బహిర్గతమైనా ఇప్పటికీ తీరు మారలేదు. తాజా వైద్య విధాన పరిషత్ మెమోలతో డాక్టర్లలో మార్పు వస్తుందా లేదా అనేది వేచి చూడాలి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో ఈ శ్రమ్ కార్డుల నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొరటాల శివరామకృష్ణయ్య హాజరై కార్మికులకు అవగాహన కల్పించారు. ఈ కార్డు ద్వారా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. అర్హులందరూ ఈ కార్డులు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచారి, జిల్లా కార్యవర్గ సభ్యులు తమ్మిశెట్టి మల్లయ్య, మావురపు సంపత్, మండల ప్రధాన కార్యదర్శి కిన్నెర అనిల్, బీజేవైఎం అధ్యక్షులు గడ్డం అరుణ్, మహిళా మోర్చా అధ్యక్షురాలు చింతం వరలక్ష్మి పాల్గొన్నారు. భారత ప్రభుత్వం మోడీ గారు ప్రవేశపెట్టిన ఈ శ్రమ్ కార్డులు ప్రతి ఇంటింటికి ఈ శ్రమ్ కార్డు తీసుకునే ఇప్పించే ఉద్దేశంతో ఇక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరం సమావేశమైన ఈ సమావేశానికి మన మండల అధ్యక్షులు చారి గారు అధ్యక్షత వహించారు. మా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఇంటికి ఈ శ్రమ కార్డు చేరాలి. రంజాన్ మాసం సందర్భంగా ఇఫ్తార్ విందులు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా గాంధీ హ్యాండ్మేడ్ పేపర్ నిర్వాహకులు జోగినపల్లి రఘునందన్ రావు ఆధ్వర్యంలో కరీంనగర్ లో ఇఫ్తార్ పార్టీ నిర్వహించారు. ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన ముస్లిం సోదరుల కోసం ప్రత్యేకంగా ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఇందులో యూపీ, రాజస్థాన్, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల నుండి వలస వచ్చిన వారికి కరీంనగర్ లో ఆదరాభిమానాలు లభిస్తున్నాయన్నారు. రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. బల్కి హిందుస్తాన్ కే లియే ఏక్ బెహతరీన్ మెసేజ్ హై జిస్మే ముస్లిమాన్ జో రోజా రఖతే హై రమజాన్ కే మహీనే మే వో ఇన్కా పవిత్ర మహీనా హై ఉస్కే అందర్ యే లోగ్ జో ఫాస్టింగ్ కర్తే హై తో ఉస్కా మెసేజ్ యే హై కి యహాన్ సబ్సే పహలే అల్లాహ్ గాడ్ భగవాన్ రబ్ జో హై ఉస్కి మాన్ కే చల్నా హై ఉస్కే ఫాలోవర్స్ హై ఇస్లాం మే
जो पांच अरकान है, जो पांच फ़राइज़ है, उसमें जो है रोज़ा भी है। तो इसीलिए उसमें जब हम हमारा यकीदा है कि हम जब भगवान को अल्लाह को मानकर कोई दुनिया में देखता नहीं, हम तन्हाई में भी कोई खाते पीते नहीं हैं। कड़ा गांधी हैंडमेड पेपर यूनिट ना मरी एक्ड़ो उत्तर प्रदेश नीचे यानी मरी राजस्थान नीचे यानी मरी विविध राष्ट्र मन भारत देश में विविध राष्ट्रीय करीमनगर गड्ढी पनचे वीलू मरी वीलू वाल कुटाल निचिपे वाल भार्य पिल निचिपे इकड़की बुटचेत पटको मरी वारी अंदर मन सहकार अंदे वारी मन इक पन दुर्कना वाल उपाधि दुर्कना वार इंत वार इंटर माला पंपे डबू मरी रमदान ने वारी अंदर इकड लोकल मन एंदर रमदान सदर्भंग इफ्तार पार्टी इतना చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని యువతకు సూచించారు కరీంనగర్ ఎక్సెస్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు. కరీంనగర్ వాగేశ్వరి డిగ్రీ కళాశాలలో డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సదస్సుకు ఎక్సెస్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆబ్కారీ శాఖ ఆధ్వర్యంలో పలు విద్యా సంస్థల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. అన్ని శాఖల సమన్వయంతో గంజాయిపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు 10 మందిపై కేసు నమోదు చేశామని తెలిపారు. గంజాయి వాడడం వల్ల వచ్చే పరిణామాలను విద్యార్థుల దృష్టికి భవిష్యత్తులో మరిన్ని కళాశాలలు పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం శ్రీనివాసరావును శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎక్సెస్ ఇన్స్పెక్టర్ తాతాజీ, సబ్ ఇన్స్పెక్టర్ చిరంజీవి, గోపాల్, యాజమాన్యం అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇతర సమాచారం దాని గురించి తెలిసిన సంబంధిత అధికారులకు తెలియజేస్తానని వీటి వినియోగం వల్ల ఈరోజు వాగేశ్వరి డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడానికి మా యొక్క కరస్పాండెంట్ సార్ గోపాల్ సార్కి, అదేవిధంగా వైస్ ప్రిన్సిపల్ గారికి, మా యొక్క ఎక్స్ఎస్సీఏ గారికి, ఎస్ఐ గారికి, మరియు ప్రియమైనటువంటి స్టూడెంట్స్కి నా యొక్క ఎక్సైజ్ శాఖ తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాము. మేము ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు గత సెప్టెంబర్ నుంచి కూడా పోలీసు, ఎక్సైజు, రెవెన్యూ మరియు ఇంకా ఇతర డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ తీసుకొని విద్యా సంస్థల్లోని, అదేవిధంగా స్కూల్స్లో, కాలేజెస్లోని ఈ యొక్క డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేస్తున్నాము. కరీంనగర్ జిల్లాలో డ్రగ్ లేని జిల్లాగా పూర్తిగా మేము అదుపులో ఉంచుతున్నాము. కొన్ని కేసులు కూడా నమోదు చేశాము గతంలో. 10 మంది మీద ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం కూడా కేసులు నమోదు చేశాము. ఈ విధంగా పిల్లల్ని అవేర్నెస్ చేసినట్టయితే ఈ డ్రగ్స్ గురించి తెలుసుకొని గంజాయి ఏ విధంగా యూసేజ్ చేస్తారు, దానివల్ల వచ్చే యొక్క పరిణామాలు ఏంటి, ఆరోగ్యపరంగా ఏమొస్తాయి, అనారోగ్యపరంగా ఏమొస్తాయి, ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు అవుతారు, ఫ్యామిలీ పరంగా సొసైటీ ఏ విధంగా నష్టపోతుందనే అవేర్నెస్ని ప్రతి కాలేజీలో తీసుకెళ్తున్నాము. కరీంనగర్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో మా ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు గారి ప్రోత్సాహంతో ఈరోజు వాగేశ్వరి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ వాళ్ళ యజమాన్య వాళ్ళ సహకారంతో ఈరోజు డ్రగ్స్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ని ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. మరి ఒకవైపు అంటే సైమల్టేనియస్గా ఒకవైపు ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీ కండక్ట్ చేస్తూనే రెండో వైపున అవేర్నెస్ పిల్లలకు కల్పించడం ద్వారా ఫ్యూచర్లో వాళ్ళు ఇటువంటి చెడు డ్రగ్స్కి వీటికి దూరంగా ఉండేటట్టుగా చూడడం కోసం ఇటువంటి కార్యక్రమాలు కండక్ట్ చేస్తున్నాం. ప్రతిమ వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో కరీంనగర్ రామ్నగర్ అర్బన్ హెల్త్ సెంటర్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ప్రముఖ వైద్యులు జగన్మోహన్ రావు, కార్పొరేటర్ దిండిగాల మహేష్ ముఖ్య అతిథిగా హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డివిజన్ ప్రజలకు బీపీ, షుగర్తో పాటు కంటి, చెవి, ముక్కు పరీక్షలు ఆసుపత్రి వైద్యులు చేశారు. వైద్య శిబిరానికి అనూహ్య స్పందన లభించిందని కార్పొరేటర్ దిండిగాల మహేష్ అన్నారు. పలు రకాల వ్యాధి లక్షణాలు అధికంగా ఉంటే ప్రతిమ ఆసుపత్రికి పంపించి అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందించనున్నామని తెలియజేశారు. ప్రతిరోజు 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఉచితంగా అందిస్తున్నామని వైద్యులు రఘునాథరావు తెలిపారు. డివిజన్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. పాత నెంబర్
मंकम तोट 14 डिवीजन प्रतिमा हास्पिटल वालू उचित हेल्थ क्यांप निर्वहित जरिगिंदी वारी अन्य मंच स्पंदन प्रजलु शिविर में पेद प्रजा रक्तदान बीपी शुगर थायराइड मरी गैनिक मरी पीडियाट्रिक डाक्टर्स अदाट इदे विधा रेग्युर् इकड़ प्रजी दी मं वो वारे उठी समस्या प्रतिमा ग्रूप इकड़ चमस्या इकड़ तीर्ची अंत का వారికి వారికి గాని ఏదైనా పెద్ద సమస్య ఉంటే వారు ఇక్కడి నుంచి వెళ్లి రిఫర్ చేసి ప్రతిమ హాస్పిటల్ కు పంపిస్తారు అందులో కూడా ఆ పేద ప్రజలకు చాలా న్యాయం జరుగుతది ఎన్నో డిస్కౌంట్స్ ఉన్నాయి ప్రతిమ అర్బన్ హెల్త్ సెంటర్ ఈ ప్రజల ఈ ఏరియా ప్రజల కోసం ప్రత్యేకంగా ఉంచబడింది నా పేరు ఐ యామ్ డాక్టర్ రఘునాథరావు ఇన్చార్జ్ ప్రతిమ అర్బన్ హెల్త్ సెంటర్ మంకమ్మ తోట ఈ ప్రతిమ అర్బన్ హెల్త్ సెంటర్ ప్రతిమ హాస్పిటల్ యొక్క కన్సర్న్ దీంట్లో మేము 3 బ్రాంచ్లు ఇమిడియట్ గా ప్రతిరోజు 9 నుంచి 4 గంటల వరకు గైనకాలజీ పీడియాట్రిక్స్ జనరల్ మెడిసిన్ ట్రీట్మెంట్ ఫ్రీగానే ఉచితంగానే ఇస్తున్నాం ఇక్కడి నుంచి ఏమైనా అవసరం ఉంటే మా ప్రతిమ హాస్పిటల్ కు మేమే పంపించి అన్ని రకాలు చూసుకుంటాం మీ ఏరియా ప్రజలందరికీ మా విన్నపం ఏంటంటే దీన్ని యుటిలైజ్ చేసుకొని దీని ద్వారా మీరు లబ్ధి పొందండి అని మేము కోరుకుంటున్నాం సిఐని దూషించిన ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బీఎస్పీ నాయకులు కరీంనగర్లో ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు నిశాని రామచంద్ర మాట్లాడుతూ ఫోన్లో సిఐని బూతులు తిట్టిన మహేందర్ రెడ్డిని ఎమ్మెల్సీ పదవి నుంచి బర్తరఫ్ చేయాలన్నారు ఈ సమావేశంలో కరీంనగర్ అసెంబ్లీ అధ్యక్షులు నల్లాల శ్రీనివాస్ చొప్పదండి అసెంబ్లీ అధ్యక్షులు మాంకాలి తిరుపతి మానకొండూరు అసెంబ్లీ మహిళా కన్వీనర్ సుమలత పాల్గొన్నారు ఎమ్మెల్సీ మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి గారు అసభ్య పదజాలంతో దూషించడాన్ని బహుజన్ సమాజ్ పార్టీ కరీంనగర్ జిల్లా నుంచి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అమెరికాలోని న్యూ జెర్సీ యూనివర్సిటీలో కరీంనగర్ యువతి ప్రతిభ చాటింది ఎంఎస్ కంప్యూటర్ సైన్స్ లో ప్రవేశం పొందిన కరీంనగర్ విద్యార్థిని నన్నపు రాజు సాయిదర్శిని అనతి కాలంలోనే విద్యార్థుల కౌన్సిల్ అధ్యక్షురాలిగా ఎంపికైంది అక్కడి యూనివర్సిటీలోని సమస్యల పరిష్కారం సూచనలు అందించేందుకు కౌన్సిల్ ప్రెసిడెంట్ను ఎంపిక చేస్తారు అయితే కరీంనగర్ లో బీటెక్ పూర్తి చేసి ఉన్నత చదువుల కోసం అమెరికా న్యూజెర్సీ యూనివర్సిటీలో చేరిన సాయిదర్శిని కాలేజీలో తన ప్రతిభ చూపడంతో ఈ పదవి దక్కింది And for the other departments, సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని పలు గ్రామాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ప్రారంభించారు రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సూచించారు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలలో విక్రయించి ప్రభుత్వం కల్పించిన మద్దతు ధరను పొందాలని సూచించారు ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు బుల్టన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి అమ్మకానికి రాజీవ్ స్వగృహ స్థలాలు ప్లాట్లు చేయాలని అధికారులకు కరీంనగర్ కలెక్టర్ ఆదేశాలు ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు ఉన్నత స్థాయి వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ సిపి విధుల్లో డాక్టర్ల నిర్లక్ష్యం రోగుల ఇబ్బందులు కరీంనగర్ సర్కారు ఆసుపత్రిలో పర్యవేక్షణ కరువు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి డ్రగ్స్ పై ఎక్సైజ్ శాఖ అధికారుల అవగాహన ఇవి బులెటిన్ విశేషాలు
మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.